హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ క్లీనింగ్ కోసం మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కొన్ని మంచి టిప్స్ని చూద్దాము. అలాగే మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఎటువంటి కెమికలు లేని మనం ఒక లిక్విడ్ తయారు చేసుకుందాము. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. మనం కర్రీస్లోకి అవి వాడుకున్నప్పుడు నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, మనం నిమ్మరసం తీసుకుని తొక్కలు పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా మనం ఈ టిప్పుగా వాడుకోవచ్చు. ఈ నిమ్మ తొక్కలు క్లీనింగ్ పర్పస్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి, త్వరగా ఉడికిపోతాయి. నేను కట్ చేయలేదు కానీ మీరు కట్ చేసుకోండి. దీనిలో 1 లీటర్ వాటర్ పోసేసుకుని స్టవ్ పైన పెట్టుకుని 10 నిమిషాలు మరిగించుకోవాలి. నిమ్మ తొక్క కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఆ నిమ్మ వాటర్ చల్లారేలోపు 2-3 గుప్పిళ్ళ వరకు వేపాకం తీసుకుని మనం మిక్సీ పట్టుకుందాము. వేపాకు ఎవరికైనా ఈజీగానే దొరుకుతుంది కదా, ఏ పార్కులకు వెళ్ళినప్పుడన్నా కూడా మనం కోసి తెచ్చుకోవచ్చు. ఈ విధంగా వేప వాటర్ కూడా మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి నిమ్మరసం వేసుకుందాం, నిమ్మ తొక్కల రసం వేసేసుకుందాం 1/2 ప్లేట్ వరకు. ఈ నిమ్మ తొక్కల్లో మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. మనం ఎంత రసం పిండినా నిమ్మరసం కూడా ఉంటుంది. చూడండి, వేప వాటర్ నిమ్మరసం కూడా మనకు 1 లీటర్ వరకు వచ్చినాయి కదా. ఇప్పుడు దీనిలో 4-5 కర్పూరం బిళ్ళలు వేసేసుకుందాం. ఈ కర్పూరం స్మెల్కి దోమలు కానీ ఈగలు కానీ బల్లులు కానీ ఏమీ రాకుండా ఉంటాయి. మనకి స్మెల్ కూడా బాగుంటుంది. 1 స్పూన్ షాంపూ వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. 1 రూపీ ప్యాకెట్ అయినా సరిపోతుంది. మనం దీన్ని 1 బాటిల్లోకి వేసేసుకుందాం. మనకి ఇది ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లలు నేలపైన పాకే పిల్లలు ఉన్నట్లయితే కనుక ఈ క్లీనర్తో క్లీన్ చేసినట్లయితే కనుక ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. 1-2 మూతలు వేసేసుకుని వాటర్లో తక్కువ వాటర్లో వేసుకుని మనం మాప్ పెట్టేసుకుంటే కనుక నేల మీద ఉండే మురికిపోతుంది, అలాగే మనకి బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. ఈ లిక్విడ్ 1-2 రోజుల వరకు అయితేనే బయట ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకొంచెం లిక్విడ్ గిన్నెలోకి వేసుకుని 1 కర్పూరం బిళ్ళ వేసుకుని మనం రూమ్లో 1 మూల పెట్టుకున్నట్లయితే కనుక దోమలు రాకుండా ఉంటాయి. 2-3 రోజుల వరకు ఉంచుకోవచ్చు. ఆ చుట్టుపక్కలకి బల్లులు కూడా రాకుండా ఉంటాయి. డైనింగ్ టేబుల్ కింద కానీ అలాగే కూరగాయల స్టాండ్ కార్డ్ దగ్గర కానీ పెట్టుకున్నా మనకు దోమలు ఈగలు రాకుండా ఉంటాయి. లిక్విడ్ బయట పెట్టుకున్నప్పుడు పిన్నుతోటి పైన 2-3 సార్లు గుచ్చి పెట్టుకోవాలి. గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అలా పెట్టుకున్నట్లయితే మనం బయట పెట్టుకుంటే కనుక మిగతా లిక్విడ్ తీసుకుని 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 స్పూన్ వరకు సర్ప వేసుకోవాలి. ఏ సర్ప అయినా వేసుకోవచ్చు, మనం వాడే సర్పు లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ అయినా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని 1 స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి ఇలాంటి బాటిల్లో వేసాను. ఈ లిక్విడ్ని ఇప్పుడు మనం స్టవ్ క్లీన్ చేసుకోవడానికి, స్టవ్ పక్కన స్టైల్స్ ఉంటాయి కదా, గోడ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఇదంతా ఈ లిక్విడ్ అంతా వేసేసుకుని మొత్తం 10 నిమిషాలు నాననివ్వాలి. నాన్నట్లయితే మురికంతా వచ్చేస్తుంది. బేకింగ్ సోడా వేసాం కదా, ఈ లిక్విడ్ బయట ఉంచుకుంటే 2 రోజులే ఉంటుంది. ఎందుకంటే బేకింగ్ సోడా వేస్తాం కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 8 రోజులైనా ఉంటుంది. 1 బాటిల్లో వేసుకుని ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, లేదా ఎప్పుడంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. నిమ్మ తొక్కలు రోజు మనం నిమ్మకాయలు వాడుతూనే ఉంటాం కదా. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే మెరుస్తూ వచ్చేస్తుంది. బ్రష్ కానీ లేదా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతోనైనా మనం క్లీన్ చేసుకున్నట్లయితే జిడ్డు అంతా వచ్చేస్తుంది. ఈ లిక్విడ్ తోటి కౌంటర్ టాప్ కానీ సింక్ కానీ వాష్ బేసిన్ కానీ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.